మరిన్ని అంశాలు వెళ్ళేటువంటి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ కాంబినేషన్ ఈ షో మీద మాత్రం గ్యారంటీగా ఎక్స్పెక్టేషన్స్ చాలా హైగా ఉన్నాయి. 27వ తేదీన దీనికి సంబంధించిన షూట్ ఉంటుంది అనేటువంటి విషయం మనకి ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ షూట్ జరిగిన తర్వాత ఇంకా ఎటువంటి లీక్స్ బయటకు వస్తాయో వేచి చూడాల్సి ఉంటుంది ప్రియాంక. సార్, అయితే రాజకీయ పరంగా చూసుకుంటే ఆయన ఎటువంటి ప్రణాళికలు ముందుకు వెళ్తారు, ఎటువంటి ప్రణాళికతో ముందుకు వెళ్తారు, ఆ సంభాషణలతో పాటు ఆయన వ్యక్తిగత జీవితంపై ఇప్పటి వరకు ఏవైతే కొన్ని ఆరోపణలు ఉన్నాయో, కొన్ని ఇష్యూస్ అయితే జరుగుతూ ఉన్నాయి, వాటిపై కూడా ఈ ఇంటర్వ్యూలో కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా చర్చ జరుగుతోంది, ఏమంటారు? ఖచ్చితంగా, ఎందుకంటే పవన్ కళ్యాణ్ చాలా వరకు ఆయన ఒక ఇంట్రావర్ట్, ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తిగత అంశాలపైన ఎక్కువగా స్పందించడానికి కానీ మాట్లాడడానికి కానీ ఇష్టపడేటువంటి వ్యక్తి కాదు. కానీ సమాజపరంగా జరిగేటువంటి అన్యాయాలపైన సమస్యలపైన స్పందించడానికి మాత్రం ఎప్పుడూ ముందుంటారు. ఆ క్రమంలోనే ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఒక రాజకీయ దాడి నేపథ్యంలో ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించి కూడా కొన్ని విషయాలు బయట మాట్లాడారు. ఆయన ఏ క్లారిఫికేషన్ ఇవ్వాలనుకున్నారో ఆ క్లారిఫికేషన్ ఇచ్చారు. ప్లస్ రాజకీయంగా ఆయన ప్రజాక్షేత్రంలోకి వెళ్ళేటువంటి క్రమంలో రాజకీయంగా తను ఎటువంటి సిద్ధాంతాలని అనుసరిస్తున్నారు, ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది ముఖ్యమైనటువంటి అంశం. ఇక్కడ బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ నాయకుడిగా కాకుండా ఒక హోస్ట్గా ఆయన వ్యవహరిస్తారు. అయినప్పటికీ కూడా పార్టీల పరంగా కూడా ఈ రెండు పార్టీల మధ్య ఒక సఖ్యత ఉంటుంది అనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో పొత్తులపైన కూడా ప్రశ్నలు అడుగుతారా, లేదంటే ఆయన వ్యక్తిగతమైనటువంటి అంశాలపైన ప్రశ్నలు అడుగుతారా, సినిమా జీవితం పైన? ఎందుకంటే మళ్ళీ రీసెంట్గా ఆయన సర్దార్ భగత్ సింగ్ సినిమాకి సంబంధించి ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు. పూజ జరిగినటువంటి పరిస్థితి, హరిహర వీరమల్లు తర్వాత అదే లాస్ట్ పిక్చర్ అవుతుంది, డైరెక్ట్గా ఇంకా ఆయన రాజకీయ ప్రచారానికి వెళ్ళిపోతారనేటువంటి వాదన ఉంది. అయినప్పటికీ కూడా ఇప్పుడు ఒక 2-3 సినిమా వినోదాయసితం అనేటువంటి తమిళ సినిమాని తెలుగులో తీసేటువంటి క్రమంలో దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇవన్నీ షెడ్యూల్స్ ఎలా అకామిడేట్ చేస్తారు, సినిమా చేస్తూ రాజకీయాలను ఎలా నడిపిస్తారు, రాజకీయాల విషయంలో ప్రతి సందర్భంలో ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టుగా బొత్స సత్యనారాయణ లాంటి నాయకులు పదే పదే సెలబ్రిటీ పార్టీ సెలబ్రిటీ రాజకీయ నాయకుడు అనేటువంటి విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఆయన ఐడియాలజీ పైన ఎంత క్లారిటీ ఇస్తారు ఈ షో ద్వారా? పైగా బాలకృష్ణ అడిగేటువంటి ప్రశ్నలు కూడా చాలా చమత్కారంగా ఉంటున్నాయి, కాబట్టి వాటికి ఈయన రియాక్ట్ అయ్యేటువంటి విధానం ఎలా ఉంటుంది? ఎందుకంటే సమాజం కోసం, సమాజంలో మార్పు రావాలి అనేటువంటి ఆలోచన సంకల్పంతో తనకున్నటువంటి సుఖాలని అన్ని రకాల సౌకర్యాలను కూడా వదిలేసి ప్రజల మధ్య ప్రజల కోసం ప్రజల చేత తిరుగుతున్నటువంటి వ్యక్తిగా పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాలంలో రాజకీయంగా ఒక ప్రాధాన్యం సంతరించుకున్నటువంటి వ్యక్తి. ఆయన మనసులో ఉన్నటువంటి భావాలని ఓపెన్గా చెప్పుకోవడానికి పంచుకోవడానికి సరైనటువంటి వేదికగా ఈ అన్స్టాపబుల్ని పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా పరిగణిస్తున్నారు. అందుకనే ఒకవేళ పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ వస్తే ముఖ్యంగా ఐడియాలజీ పరంగా అనేక విషయాల్ని వాళ్ళు మరింత లోతుగా ప్రజల ముందర పంచుకునేటువంటి అవకాశం ఉంటుంది. రాజకీయ పరంగా జరుగుతున్నటువంటి వివాదాలు, రాద్ధాంతాలు, అలానే పవన్ కళ్యాణ్ మీద చేస్తున్నటువంటి ప్రచారాలు, ముఖ్యంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి మాటలు అన్నీ కూడా ఆయన వ్యక్తిగతమైనటువంటి ఆయన ప్రొఫెషనల్గా చేస్తున్నటువంటి విషయాల మీద కానీ, రాజకీయంగా చేస్తున్నటువంటి సేవ మీద కానీ, సమాజం గురించి చేస్తున్నటువంటి ప్రకటనల మీద కానీ ఎవరో ఒక కౌంటర్ కూడా ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. కానీ వ్యక్తిగతమైనటువంటి అంశాలను అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా ప్రచారం చేస్తున్నటువంటి విషయాల్ని చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ ఖండించారు. ఇప్పుడు జరగబోయేటువంటి ఈ చర్చలో కనుక మరింత లోతుగా వాటికి ఒక క్లారిఫికేషన్ ఇస్తారో అనేటువంటి ఆశాభావం ఉంది. 27వ తారీఖున ఒక డేట్ ఫిక్స్ అయింది. అంటే ఇంకో విషయం ఏంటంటే అల్లు అరవింద్, సురేష్ బాబు లాంటి వాళ్ళు కూడా ఈ షోకి వచ్చి గతంలో ఎప్పుడు ఏ ఇంటర్వ్యూలో కూడా పంచుకోని విషయాలు వాళ్ళు పంచుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకనే దీని మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి. పైగా పొలిటికల్గా ఒక అటెన్షన్ ఉన్నటువంటి పర్సనాలిటీస్ కాబట్టి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటే ఎలాంటి అంశాలపైన చర్చ జరిగే అవకాశం ఉంది, ఎలాంటి అంశాలని ప్రజలతో పంచుకోవాలనేటువంటి ఆలోచనతో ముందుకు వస్తారనేది కొంత ఆసక్తి రేకెత్తిస్తున్నటువంటి మాట. నిజంగానే ఈ కాంబినేషన్ రిలీజ్ అయిన తర్వాత మాత్రం ఈ సీజన్లో ఇది ఒక బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేటువంటి అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది ప్రియాంక. సార్, అయితే బాలకృష్ణ పవన్ కళ్యాణ్కి పొత్తుల అంశం కనుక ప్రస్తావిస్తే, టీడీపీ జనసేన పొత్తు అంశం కనుక ప్రస్తావిస్తే ఈ ఇంటర్వ్యూలో దానికి సంబంధించి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందంటారా? అంటే ఖచ్చితంగా క్లారిటీ అయితే ఎవరు, కాకపోతే మనసులో ఉన్నటువంటి ఫీలింగ్స్ని ఓపెన్గా పంచుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎందుకు పొత్తు పెట్టుకోవాలి, పొత్తు లేకుండా వెళితే ఏం జరుగుతుంది, ఇలాంటి విషయాలపైన కొంత ఓపెన్ అయి మాట్లాడడానికి ఆస్కారం ఉంటుంది. కానీ పొత్తుల విషయం ఫైనల్ చేయడం అనేది ఖచ్చితంగా అది ఎన్నికల ముందర ఉంటుంది. రాజకీయ క్షేత్రంలో ఉన్నప్పుడు రెండు పార్టీల మధ్య ఉన్నత స్థాయి చర్చలు జరిగినటువంటి నేపథ్యంలోనే ఒక అండర్స్టాండింగ్తో ఒక అవగాహనతో ముందుకు వెళ్ళేటువంటి అంశాలు, కాబట్టి దానిపైన ఒక క్లారిటీ ఇచ్చేటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు. కానీ బట్ ఎటువంటి పరిస్థితుల్లో ఆయన ఒక రెండు మాటలు అన్నారు గతంలో పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పుడు కూడా, ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీలబోనివ్వను అనేటువంటి ఒక మాట ఖచ్చితంగా నిష్కర్షగా ఆయన చెప్పినటువంటి